चंद्रबाबू अरेस्ट मंत्री केटीआर स्पंदिंचर एपी राजकीयालकु तेलंगाणतो संबंधमेंटनी अन्नारु रैलीलु इक्कडेंदुकु एपीलो चेसुकोंडनी अन्नारु तानु जगन पवन लोकेश कु मित्रुन्ननी अन्नारु लोकेश फोन चेसी रैली की एंदुकु अनुमति इव्वलेदनी अडिगारनि प्रशांतंगा उन्न आईटी डिस्टर्ब कावद्दनि चेप्पानि अन्नारु अवसरमैते राजमंडलिलो भूमि दद्दरिल्लेला आंदोलन चेसुकोंडनि अन्नारु आंध्रप्रदेश संबंधी चंद्रबाबु नायडु गारु अरेस्ट आंध्रप्रदेश र्यालीलु धर्ना चेयदलुचुकुंटे निर्मोहमाटंगा आंध्रालो चेयंडि एवरंटुन्नारु मिम्मल्नि हैदराबाद र्यालीलु चेसि हैदराबाद र्यालीलु तीसि मीरु र्यालीलु तीस्तारु मोदालु इक्कड राजकीय र्याली एवरु तीस्तारु तेल्लारु गोल तीस्तारु पोटी र्याली मरि मेमें चेयाला अंटे पक्किंट्लो पंचायती कूडा इक्कड मेमु ఇక్కడ తీర్చుకుంటారా తేల్చుకుంటారా ఇది ఎక్కడ పద్ధతి నేనేమంటున్నానంటే చేల్చుకొని ఆంధ్రప్రదేశ్ లో ఒకరితో ఒకరు తలపడండి రాజమండ్రిలో భూమి దగ్గర వెళ్ళిపోయి ర్యాలీలు తీయండి మీరు ఒకరు మీరు తీయండి వాళ్ళు తీయండి మాకేం బాధ మధ్యలో ఇదే వాళ్ళ వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము వాళ్ళు ఒకరు ముందొస్తారు నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు ఇంకా వాళ్ళ ఘర్షణకి ఇది వేదిక కావాలా విజయవాడ లేదా అమరావతి లేదా రాజమండ్రి లేదా కర్నూలు లేదా అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరన్నా అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్దాంతం చేయడం రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇంకోటి ఇది అత్యంగా రెండు రాజకీయ పార్టీల తగాదా అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు ఉనికి లేదు ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు అల్టిమేట్ గా ఒకటే బాస్ చెప్పేది నేను అల్టిమేట్ గా ఒకటే ఇష్యూస్ లైక్ దీస్ సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి ఇంకోటి రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు రోజు కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది న్యాయస్థానంలో ఉంది మ్యాటర్ మ్యాటర్ ఇస్ సబ్జూడే చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు ఏపీ రాజకీయాలకు తెలంగాణ సంబంధం ఏంటని అన్నారు ర్యాలీలు ఇక్కడ ఎందుకు ఏపీలో చేసుకోండి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే తాను జగన్ పవన్ లోకేష్ కు కూడా మిత్రుడని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ రాజు బాబు అరెస్ట్ కి సంబంధించి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ బయట లో కూడా మనం చూసాం ఎస్ ఈ కామెంట్స్ మనం ఏ విధంగా చూడాలి అని అంటారు తెలంగాణతో అయితే కలపద్దు అని కూడా ఆయన క్లియర్ గా చెప్పారు అవసరం అయితే ఏపీలోకి వెళ్లి మీరు అక్కడ ర్యాలీలు చేసుకోండి జనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఆ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా తెలంగాణ రాష్ట్రంతో ఎటువంటి సంబంధాలు లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ నాయకులు ప్రస్తుతం వాళ్ళు కేవలం తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైనటువంటి నాయకులు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వ్యక్తిగతమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రానికి రుద్దాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు తన ప్రెస్ మీట్ లో ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ప్రధానంగా ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇటీవల ర్యాలీ చేస్తున్న సమయంలో లోకేష్ తన మిత్రుల ద్వారా తనను అడిగి తనకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అడిగించినట్టుగా చెప్తా ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఎవరు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించి ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదని చెప్పేసి సమస్య కరాఖండిగా చెప్పాము. ఎందుకంటే ఈ రోజు ఒకరికి మద్దతుగా అనుమతి ఇస్తే మరొకరు తనకు అనుకూలంగా ర్యాలీ చేయడానికి వస్తే ఇక్కడ ఘర్షణ వాతావరణం నిలబడే అవకాశం ఉంది. ప్రముఖ ప్రధానంగా ఐటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ తెలంగాణ ఉద్యమంలోనే అక్కడ అనుమతులు ఇవ్వలేదు అల్లు అటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ కోణంలో ఎలా అనుమతిస్తాము అది రాష్ట్రానికి సంబంధించిన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్య కూడా కాదు అది ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వ్యక్తిగత అంశాలు వాటికి సంబంధించి స్పందించడం కూడా సరైనది కాదు స్పందించడానికి కూడా అది జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి అంశం కాబట్టి జ్యుడిషియల్ పరిధిలో ఉన్నప్పుడు మేము స్పందించడం సాధ్యమైంది కాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక మీరు నిజంగా ర్యాలీలు మీ పార్టీల పట్ల మీ నాయకుల పట్ల సానుభూతి ఉన్నా ప్రేమ ఉన్నా విశ్వాసం ఉన్నా మీరు ర్యాలీలు చేసుకుంటే అది రాజమండ్రిలోనో కాకినాడలోనో విజయవాడలోనో కర్నూలులోనో చేసుకోవచ్చు కానీ హైదరాబాద్ పని నగరంతో మీకేం పని ఇక్కడ అల్లర్లు సృష్టించిన ప్రయత్నం అదే శాంతి భద్రత సమస్యలు నిలబొట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక మరోవైపు కొంతమంది తమ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడక్కడ ఆందోళన కార్యక్రమాల్లో నిరసన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు అది వారు వ్యక్తిగతమైనది తప్ప పార్టీకి సంబంధించింది కాదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చంద్రబాబు నాయుడుకు అరెస్టుకు సంబంధించి తొలిసారిగా ఆయన స్పందించడం జరిగింది స్పందించిన నేపథ్యంలో చాలా క్లారిటీగా
ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్య అంతకన్నా కాదు. కాబట్టి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలపై మీరు స్పందించాల్సిన అవసరం లేదు. పక్కన కర్ణాటక కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అటు తమిళనాడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తమకు ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి సంబంధం లేదు, అది వ్యక్తిగతమైనటువంటి అంశాలపై జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు అని చెప్పేసి అందులో చంద్రబాబు నాయుడు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. కాబట్టి న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత ఉపేక్షించాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు దాని మీద ఇంత కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది? న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు తనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయనే చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది? కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు గాను ఆయనకు వ్యతిరేకంగా గాను ర్యాలీలు చేయడానికి ఆ ర్యాలీల ద్వారా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి తాము ఎట్టి పరిస్థితి ఉపేక్షించేది లేదని మాత్రం చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది జానకి. రైట్ రాజు.